ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆశ్చర్యకరమైనటువంటి ఘటన ఒకటి జరిగింది. మనం నిత్యం అక్కడక్కడ చూస్తాం, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల్లో బంగారం వజ్రాలు దొరికేటువంటి పరిస్థితి కొంతకాలంలో ఉంటుంది. అక్కడ వజ్రాల కోసం అన్వేషణ చేస్తారని. ఇతర దేశాలకు కూడా బంగార గనులు తవ్వేటువంటి క్రమంలో అక్కడ బంగారాలు నిక్షేపాలు దొరికేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. అలాంటి నేపథ్యంలోనే తాజాగా ఒక ప్రాంతంలో దొరికినటువంటి డైమండ్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి ఒక వజ్రం వారికి దొరికింది. దాంతో ఒక్కసారిగా ప్రపంచం కన్నంతా కూడా ఆ వజ్రం పైన పడింది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. బోట్స్వానా గనిలో 2492 క్యారెట్ల వజ్రం. సో ఇప్పటి వరకు గనుల్లో దొరికిన 2 అతిపెద్ద వజ్రంగా రికార్డ్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని గనులలో కూడా దొరికినటువంటి అతిపెద్ద వజ్రాలలో ఇప్పటి వరకు చరిత్రలో అతిపెద్ద 2వ వజ్రంగా ఇది రికార్డుకి ఎక్కింది. ఎక్కడ అంటే, ఇది ఆఫ్రికా దేశం బోట్స్వానా గనిలో అతిపెద్దదిగా భావిస్తున్న వజ్రం లభ్యమైంది. తమ గనుల్లో ఇంతటి భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారని బోట్స్వానా ప్రభుత్వం తెలిపింది. దీని బరువు 2492 క్యారెట్లని వివరించింది. కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే కరోవే గనిలో ఈ అరుదైన ముడి వజ్రం లభించింది. ఎక్స్రే సాంకేతికను ఉపయోగించి అధిక నాణ్యతతో చెక్కు చెదరకుండా ఉన్న ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు లుకారా తెలిపింది. ఇంత పెద్ద వజ్రం లభించడం వందేళ్లలో ఇదే మొదటిసారని పేర్కొంది. గతంలో 1905 దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో కల్లినాన్ డైమండ్ బయటపడింది. 3106 క్యారెట్లున్న ఈ భారీ వజ్రాన్ని 9 భాగాలుగా చేశారు అప్పట్లో. వాటిలో కొన్ని భాగాలను బ్రిటిష్ రాజవంశీకుల ఆభరణాలలో వాడారు. అంతకు పూర్వం 1800 బ్రెజిల్లో అతిపెద్ద బ్లాక్ డైమండ్ దొరికింది. అయితే ఇది భూ ఉపరితలంలోనే లభించింది. ఇది ఉల్కలలో భాగం కావచ్చు అని నమ్ముతున్నారు. బోట్స్వానా ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారు. మొత్తం 20% వరకు కూడా బోట్స్వానా గనులదే. ఇటీవల సంవత్సరంలో ఇక్కడ గనుల్లో భారీగా వజ్రాలు లభించాయి. 2019 కరోవే గనిలో 1758 క్యారెట్ల సెవెలో వజ్రాన్ని తవ్వితీశారు. దీనిని ఫ్రాన్స్కు చెందిన ప్రఖ్యాత ఫ్యాషన్ సంస్థ లూయిస్ విట్టల్ కొనుగోలు చేశారు. అయితే ధరను మాత్రం వెల్లడించలేదు. కరోవగానిలోనే 1111 క్యారెట్ల లెసెడీలా రోనా అనే డైమండ్ లభ్యమైంది. దీనిని బ్రిటిష్ ఆభరణాల సంస్థ 2017 $5.30 కోట్లు అంటే సుమారుగా 440 కోట్లకు దక్కించుకుంది. ఏది 1111 క్యారెట్లు ఉన్నటువంటి వజ్రం అప్పట్లో దొరికితే 2017 అప్పుడే 440 కోట్లకు పోయిందంటే ఇది ఆల్మోస్ట్ 2492 క్యారెట్లకు సంబంధించిన వజ్రం కాబట్టి, అంటే దానికి 2 రెట్లు కాబట్టి ఈజీగా 1000 కోట్ల వరకు కూడా ప్రస్తుతానికి 1000 కోట్లకు మించి ఈ యొక్క వజ్రం యొక్క విలువ ఉంటుంది అనేది కూడా మనకు స్పష్టమవుతుంది. ఏదేమైనా కూడా 2492 క్యారెట్లు ప్రపంచంలోనే అత్యంత 2 అతిపెద్ద వజ్రం. అంతకుముందు 3106 క్యారెట్లతోటి భారీ వజ్రం 1905 లభ్యమైంది దక్షిణాఫ్రికా గండిలోనే. ఇప్పుడు 2వ ఆఫ్రికాలోనే బోట్స్వానాలో 2వ అతిపెద్ద క్యారెట్ల వజ్రం లభించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత పెద్ద భారీ క్యారెట్ల వజ్రం దొరకడం పట్ల ఇది ఎంత ధర పలుకుతుంది, దీన్ని ఏం చేస్తారు, అది దానికి ఉన్నటువంటి విలువ ఎంత, దాని పూర్తి స్థాయిలో దాన్ని అంచనా వేసేటువంటి పనిలో పడ్డారు. ఏదేమైనా కూడా తాజాగా దొరికినటువంటి ఈ వజ్రంతో అయితే ఆభరణాలకు సంబంధించినటువంటి ఆసక్తి ఉన్న వ్యక్తులందరూ కూడా ఎంతో క్యూరియాసిటీగా అసలు ఏంటి వజ్రం, ఎక్కడిది, ఏంటి అనేటువంటి అంశం అయితే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.